రోజుల నుంచి జిల్లాల వారీగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ పిలిపించి జిల్లాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాల వారీగా సంబంధించిన జిల్లా నాయకులకు ఏ విధమైన కార్యకలాపాలు చెప్తున్నారు, అయితే పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా నాయకులు సూచించారు అనే దాని మీద కూడా జరుగుతుంది. అయితే ఈరోజు సంబంధించి నెల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయితే జరిగింది. ఉదయం నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో భేటీ అయింది. మధ్యాహ్నం భోజన సమయం అనంతరం ఈ తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండాలి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన ఎన్నికల గుర్తులు కూడా పార్టీ బలోపేతానికి సంబంధించి క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సూచనలు చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కొంతమంది జిల్లా నాయకులు, తూర్పుగోదావరి జిల్లా చెందిన నాయకులు మనతో ఉన్నారు, అని అడిగితే సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు చెప్పిన దాంట్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే పార్టీ గుర్తుకు సంబంధించి కానీ ఏ విధమైన సూచనలు అయినా చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మీటింగ్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు పార్టీ సింబలు ఎన్నికల సంఘం ఇచ్చి అతి తక్కువ సమయం ఉండడం వల్ల ఎలక్షన్లకి దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ముఖ్యంగా మహిళలకు కానీ అలాగే యువత కానీ ఇందులో భాగస్వామి అయ్యి దాన్ని మా గాజు గ్లాసు సింబల్ ఏదో ఉందో ఆ సింబల్ని వాడవాడల ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్లాలనే విధంగా ఆయన కొన్ని సూచనలు చేయడం, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాతో మాట్లాడిన ఆద్యంతం ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారన్న దాని దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారనే వరకు చెప్పిన విధానం అయితే ఏదో ఉందో, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఏదైతే ఉందో నిజంగా కూడా జన సైనికులందరికీ కూడా మా అందరికీ కూడా జనసేన మహిళలకే కానీ సైనికులకే కానీ ఇది ఆయన నిబద్ధతకి మేము కట్టుబడి ఏ విధంగా పనిచేయాలని ఈరోజు మాలో కూడా ఒక నూతన ఉత్సాహం కానీ ఆయనతో ఆయన జనసేన పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలి, ముందుండి మేము సైనికుల్లాగా ఏ విధంగా కష్టపడాలనేది ఈరోజు ఆయన ఇచ్చిన సందేశం అయితే మాకు చాలా ఎనర్జీగా అనిపించింది ఈరోజు. అయితే మేడం చెప్పండి, అయితే పార్టీకి సంబంధించి పార్టీని క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి పార్టీకి? అయితే ఇదివరకు పవన్ కళ్యాణ్ చెప్పారు, ప్రతి కార్యకర్తని నేను పర్సనల్గా కలిసి పార్టీ గురించి దిశానిర్దేశం చేస్తానని చెప్పారు. ఈరోజు మీకు ఎలాంటి సూచనలు ఏమి ఇచ్చారు అసలు? ఆయన చెప్పింది ప్రతిదీ కూడా ఆచరణలోకి వస్తుందండి. ఎన్నో విషయాలు మాకు అంటే ఒక సూచనలు ఇస్తూ మా నుంచి కూడా తీసుకున్నారు సలహాలు, సంప్రదింపులు. అలాగే సెర్చ్ కమిటీ అని ఒక కమిటీ వేయడం, ఒక ప్రతి మూడు పార్లమెంట్లకి కూడా ఒక ఆరుగురు చెప్పున ఒక కమిటీ కింద ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు మేమందరూ కూడా సెర్చ్ చేసి అంటే పార్టీకి నిబద్ధతతో నిజమైన సైనికులు ఎవరు ఉన్నారన్నది స్పష్టంగా మేమందరూ కూడా ఒక ఒక వాళ్ళని సెర్చ్ చేసి తీసుకొచ్చి ఒక కమిటీ కింద వేయడం జరుగుతుంది. అలాగే ఎంతో సమయం లేదు, 100 రోజులు మాత్రమే ఉంది. ఈ మనం ఒక యుద్ధం చేయాలి, ఎందుకంటే రెండు బలమైన పార్టీలకి మనం సమాధానం చెప్పవలసిన ధీటైన సమాధానం అది కూడా ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఒక ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చూపించేది తూర్పుగోదావరి జిల్లా. అలాంటి తూర్పుగోదావరి జిల్లా ఒక క్రమశిక్షణగా ముందుకు నడవాలని చెప్పి మనం రెండు పార్టీలను ఎదుర్కోవాలి. ఆ పార్టీలు అంటే వారికి ఉన్న శక్తులైతే వారికి ఉన్న శక్తులు మనీ, మీడియా, మాఫియా. అలాంటి ఈ మనీ, మీడియా, మాఫియాని ఎదుర్కోవాలి. మాఫియా అంటే ఎంతోమంది కోవర్ట్లు వస్తుంటారు మన పార్టీని, అంటే ప్రజారాజ్యం పార్టీని ఒక విధంగా అవహేళన చేసి పార్టీని అన్ని విధాలుగా కూడా భ్రష్టు పట్టించిన వాళ్ళు కొంతమంది మళ్ళీ పార్టీలోకి రావడం వెళ్ళడం జరుగుతుంటుంది. అలాంటివన్నీ కూడా ఎదుర్కోవాలంటే మీరందరూ కూడా ఒక సైనికుల్లాగా బలమైన నాయకులుగా తయారయ్యి పార్టీకి పనిచేయాలని చాలా విషయాలు మాతో చర్చించడం జరిగింది. ఆ విధంగా మేము ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తామని మేమందరం కూడా. అయితే చెప్పండి, పార్టీకి సంబంధించి పోరాట యాత్ర పేరుతోనే ఇప్పటికే పార్టీని క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల సంఘం గుర్తును కూడా కేటాయించింది. ఇప్పుడు వరకు జరిగిన పార్టీ కార్యక్రమాలు, ఇప్పటి నుంచి ఎన్నికల గుర్తు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ఎలా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారు? జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 6 జిల్లాల్లో జనసేన పోరాట యాత్రకు సంబంధించిన కార్యక్రమం జరగటం జరిగిందండి. ఇంకా 7 జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉండటం జరుగుతుంది. కానీ అటు పార్టీని చైతన్యం ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో చైతన్యం తీసుకురావడానికి ఒక ప్రయత్నం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయటం జరుగుతూ ఉంటే, అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క విలువైన సమయాన్ని పూర్తి స్థాయిలో కేటాయించి ఆ యొక్క గుర్తుని కానీ లేకపోతే పార్టీని కానీ చాలా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మంచి ఒక కార్యక్రమం మొన్న జరిగిన తరంగం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా ఒక 4 నలుగురుగా వ్యక్తులు సమూహంగా ఏర్పడి
ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఈ యొక్క జనసేనకు సంబంధించిన పార్టీని, ఆయన యొక్క సిద్ధాంతాలని, మేనిఫెస్టో అంశాలని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకెళ్ళటానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రయత్నం చేయటం ఒకటైతే భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రీసెంట్గా ఈ యొక్క జనసేన గుర్తుకు సంబంధించిన, గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించిన ఎలక్షన్ కమిషను ఆ గుర్తుని కేటాయించడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో ఎక్కువగా ఈ యొక్క సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ ఉపయోగించుకుని తీసుకెళ్లిన విధానం ఒకటైతే భవిష్యత్తులో ఈ యొక్క పండుగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత మళ్ళీ మరొక్కసారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆ యొక్క సింబల్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన కూడా పార్టీ శ్రేణుల యొక్క ఆదేశం. అలాగే దానికి జనసైన్యం కూడా సిద్ధంగా ఉండటం జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే, చాలామంది ఈ యొక్క సోషల్ మీడియా వాడి వాళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే ఫ్లెక్స్లు చూసేవారికి సంబంధించి కానీ పార్టీ జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇంకా కొన్ని వర్గాలకు సంబంధించి పార్టీ వెళ్ళే ఆలోచన ఇంకొక కొద్ది తక్కువగా ఉంది. అది ఎలా అంటే, బయటికి రాని మహిళలకు కానీ లేకపోతే వృద్ధులకు సంబంధించి కానీ ఇంకా పార్టీ వెళ్ళటానికి మరింత కష్టపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు పింఛన్ ఇస్తున్నారు, లేకపోతే ఇల్లు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఇచ్చారు అని చేసి చెప్పానని కొన్ని కొంతమంది వ్యక్తులు, ఇంకా కొన్ని కొన్ని పార్టీలకు అలా బద్దులై ఉన్నారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్నా కానీ ఇంకా ఏదో ఒక తాయిలాలు వచ్చినాయన్న ఆలోచనతో ఇంకా ఆ యొక్క పార్టీలకు అనుబంధంగా మాట్లాడటం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళటానికి ఈ యొక్క పండుగ వెళ్ళిన తర్వాత గుర్తుని కానీ, పార్టీని కానీ, ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ, పార్టీ యొక్క మేనిఫెస్టోని కానీ తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చేసి చెప్పని తెలియజేసుకున్నాం. అదేవిధంగా పార్టీకి సంబంధించి 175 స్థానాల్లోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, అది ఏవైతే వామపక్షాలు ఉన్నాయో వాటితో కలిసి పోటీ చేస్తాం. అదేవిధంగా ఈ పోటీ చేసే స్థానాల్లో యువతకి మహిళకి మంచి స్థానం కల్పిస్తాం, యువతకి మహిళకి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పింది. అయితే ఇదివరకు వచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఇలా ఎప్పుడు చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి యువతకి మహిళకి మంచి స్థానం కల్పించడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చినటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వీరందరికీ ఎటువంటి, చాలామందికి చూసుకుంటే కనుక 80% యువతకి కానీ మహిళలకి కానీ రాజకీయ నేపథ్యం అనేటువంటిది లేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజంలో మార్పు తీసుకొస్తారు, ఒక మంచి సామాజిక చైతన్యాన్ని తీసుకొస్తారు అనేటువంటి నమ్మకంతో, ఒక భరోసాతోటి మేమందరం ఈ రోజున పార్టీలోకి రావడం జరిగింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీని మేము నమ్మి ఈ రోజున ఈ గత 4 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నాము. దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ, కమిటీల్లోనూ కూడా, రేపు చట్టసభల్లో అవకాశం కూడా యువతకి మహిళలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. దానికి మా వీర మహిళా విభాగం తరపున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే గత 2 దశాబ్దాల నుంచి కూడా చట్టసభలలో మహిళల కోసం 33% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, కానీ ఈ రోజు వరకు కూడా పార్లమెంటులో బిల్లు పాస్ చేయించుకోలేకపోయాము. అది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆయన పార్లమెంట్లో బిల్ పాస్ చేయిస్తామని కూడా ఈ రోజున ఆయన చెప్పడం జరిగింది. మహిళలే ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మహిళల పాలన పారదర్శకంగా ఉంటుంది అనేది ఆయన బలంగా నమ్ముతున్నారండి. అట్ ద సేమ్ టైం మేము కూడా మహిళలం, మా ఇంటి బాధ్యతలు ఎంతైతే సక్రమంగా నిర్వహిస్తామో అలాగే పరిపాలన కూడా అంతే సక్రమంగా బాధ్యతగా నిర్వహిస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో జనసేన పార్టీ ద్వారా సుస్థిర పాలనని ఏర్పాటు చేయడానికి మహిళలం మేమందరం కూడా కృషి చేస్తామని తెలుపుకుంటున్నాము. అదేవిధంగా యువతకు సంబంధించి యువతకు కూడా మంచి స్థానం కల్పిస్తానంటున్నారు, యువకులను ఎమ్మెల్యేలు చేస్తానని అంటున్నారు, దానికి మీరు ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన రోజు కూడా ఆ రోజు ఆవిర్భావ సభలో ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ భవిష్యత్తు మార్చాలంటే గత పాలకులు వైఖరి వాళ్ళ వలన ఎంత ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత వెనుకబడిపోతుంది, ఎంత అవినీతిలో కూరుకుపోతుంది అన్నది ఆయనకు తెలిసే. యువత అనేది డెఫినెట్గా యువత ఎప్పుడూ కూడా పారదర్శకంగా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యువతని ముందు పెట్టి నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పడం, ఆ రోజు చెప్పిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం మీద ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పందించకపోయినప్పటికీ ఇతర పార్టీ వాళ్ళు ఆయన అనేక జనసేన పార్టీని యువతతో ముందుకెళ్తానన్న జనసేన పార్టీ ఈరోజు కొంతమంది పెద్దలను ఎందుకు తీసుకుంటుంది అని వాళ్ళ కామెంట్ చేయడాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పారు. ఎందుకంటే అనుభవజ్ఞ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా?
అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.